నన్ను కాపాడాడని చెప్పానే దేవుడు అతనే ఇతను ఓ ఆ హీరోయనా హాయ్ హాయ్ ఓయ్ ఓయ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే హౌ హ్యాండ్సమ్ హి ఇస్ టీం కాపండి మీరు ఎల్ల ఆడుతూ ఉండండి నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను మరి కాక్ దేవుడు ఆ కాకి లైవ్ కక్క అంటే అబ్బా అదే ఆడుకునేది ఏంటది షట్ అప్ నీ చేతిలో ఉంది కదా అది ఓ ఇదా సరే వేరే కాక్ తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి అవును దేవుడు ఊళ్ళోకి ఎప్పుడు వచ్చా నిన్న నిన్న అనగా వచ్చి ఇప్పుడే కలవడం అమ్మో ఈ లోగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోయినీలేండి వ్యవహారాలా ఏమటవి అది రహస్యం ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానని అడగరే ఎందుకు వచ్చా మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి నన్ను ఎత్తుకుపోవడానికా అవును ఎత్తుకుపోవడం ఎందుకు నీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తానుగా అదేం కుదరదు ఎత్తుకుపోవాల్సిందే సరే ఎలా ఎత్తుకుపోతా అదిగో ఆ బుల్లి కార్లో అవును నన్ను ఎత్తుకు రమ్మన్నది ఎవరు ఇంకెవరు పెద్దమ్మయ్య గారు పెద్దమ్మయ్య అదెవరు రహస్యం నేను రాకపోతే ఏం చేస్తావ్ ఈ దేవుడు ఏం తెలుసుకోవాడు కాదండి ఓయ్ అంత రెడీ మీద వచ్చాడు నా జేబులో మంత్రం ఉందిగా ఇదిగో దీన్ని ఇలా ఇప్పి ఇందులో ఉన్నదాన్ని ఇలా బయటికి తీసి దీన్ని మీ ముక్కు దగ్గర ఇలా పెట్టాను అనుకోండి మీరు తిరుస్పృహ తప్పి ఇలా कंगार पड़वा संपादे ఒక్క రాత్రి ఆ శరీరం నీది కాదనుకొని బజార్ కెక్కావనుకో నీ కాళ్ళ ముందు హౌ డేర్ యు నేను ఏమన్నా తెలిసే పంచేసావా నువ్వెవరో నాకు బాగా తెలుసా కానీ నేను ఎవరన్న విషయమే నీకు తెలియదు హూ ద హెల్ ఆర్ యు ఏ త్రాష్టుడికైతే నువ్వు పుట్టావో వాడికే నేను పుట్టాను కాకపోతే నీకన్నా ముందు నీకు నాకు జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరో నిజ స్వరూపం గురించి నీకు తెలియని అతని విశ్వరూపం గురించి చెప్తా విను अदृष्ट वंच నన్నుద్వేషించిన తండ్రి మాత్రమే నాకు తెలుసు అది నా దురదృష్టం నువ్వు బాధపడకక్క మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం నీ గుండెల్లో రగులుతున్న పగని ద్వేషాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నీ తోబుట్టుగా నాకు ఉంది మాధవి అవునక్క నాన్నకి గుణపాఠం చెప్పడానికి మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళన అవసరం లేదు మనస్ఫూర్తిగా నేనే మీతో పాటు వస్తాను అక్క అమ్మాయితో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు ఏవేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా అందులో డౌటే ఉంది ఎవరు కమ్ముతారు రేపు మహా ఇది ఎల్లుండి ఎప్పటికైనా జరిగేది అదే కదా ఏంటి జరిగేది నీ సత్యను బొద్దింకల ఏంటా లుక్ ఒక దాంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు ఇంకోత్త నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఏమిటా ఏమిటా నువ్వు చేసిన పని పెళ్లి కాని పిల్లల్ని ఇలా తీసుకొస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నన్నంట పెట్టి నేనేం వాళ్ళని బలవంతంగా తీసుకురాలేదు వాళ్ళంతటి వాళ్లే నా తోటి వచ్చారు అడ్డంగా తపాయించు
దేవుణ్ణేమీ అనకండి. ఇందులో అతను తప్పేమీ లేదు. అసలు తప్పంతా మా నాన్నదే. కన్న కూతురిని ఒక కసాయి వాళ్ళ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ తాగట్టు పెట్టి వెళ్ళాడంటే అతను ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి. అక్క చెప్పింది నిజం అంకుల్. ఇంతకాలం నేను తింటున్నది అలాంటి పాపిష్టి సంపాదనని నాకు తెలియదు. మా నాన్న గురించి వింటుంటే అలాంటి అతనికి కూతురునైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భగవంతుడు ఎంత చిత్రమైన వాడు. లేకపోతే అలాంటి తండ్రికి ఇలాంటి రత్నాలు పట్టడం ఏంటి? అది సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది రాయుడు గారు, మా నాన్న ఊరికి చేస్తానన్నవన్నీ చేసే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం. ఒకవేళ అతను చేయకపోతే? చేసి తీరుతారు అంకుల్. ఎందుకంటే మా నాన్న ఇన్నాళ్ళు చేసిన అక్రమాలు, ఇప్పటికీ చేస్తున్న అన్యాయాలు, ఈ సంపాదన, ఇదంతా ఎవరి కోసం? నా కోసమే కదా. పైగా నేనంటే ఆయనకి పంచ ప్రాణాలు. నన్ను వదిలి ఆయన ఉండడం అన్నది ఇంపాసిబుల్. మీరే చూస్తారుగా ఎలా దిగొస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? నేనే. ఏ, యు ఆర్ అండర్ అరెస్ట్. వరస్టా అంటే అంటేనా? పద పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఏయ్ పొట్టోడా, చెయ్యి పట్టుకు లాగామంటే మొహం పచ్చడైపోయి. ఏయ్ స్టాప్ ఇట్. ఇన్స్పెక్టర్, దేవుణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అతను చేసిన నేరం ఏంటో తెలుసుకోవచ్చా? మీరు సర్వీస్ నగర్ అమ్మాయి కదా? అవును. మీ నాన్నగారు పంపిస్తేనే వచ్చామమ్మా. ఇతను మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. దేవుడు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఇష్టమై నేనే అతనితో ఊరు వచ్చాను. అర్థమైందిగా? నౌ యు కెన్ గో. అది కాదమ్మా, నాన్నగారు మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మన్నారు. అంటే బలవంతంగానైనానా? చూడండి ఇన్స్పెక్టర్, అలాంటి ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మైనర్ని కాదు మేజర్ని. అది కాదమ్మా. ప్లీజ్ ఇన్స్పెక్టర్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వెళ్ళిపోవడం మంచిది. చూడండి ఇన్స్పెక్టర్, ఇంకా మీరు వెళ్ళడానికి సంకోచిస్తే ఇప్పుడే డీజీపీ గారితోనూ మా లాయర్ గారితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడమంటారా? అవసరం లేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, కమ్ ఆన్. అయ్యో బాబోయ్, చిన్నమ్మ గారు మీరు మామూలు మనిషి కాదండి. అలా అనగానే తిరిగి వచ్చేసావా? తన మేజర్నని బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కేసు పెడతానని, అవసరమైతే డీజీపీ గారితో మాట్లాడాల్సి వస్తుందని బెదిరించారు సార్. అది నా జ్యూరిడిక్షన్ కాకపోయినా మీ మాట విని అక్కడికి వెళ్ళాను. ఈ విషయం ఆయన దాకా వెళ్తే బాగుండదని భయపడి వచ్చేసాను సార్. హలో మాధవి. ఏంటి మాధవి, నువ్వు చేసిన పని చెప్పా పెట్టకుండా నువ్వు అలా వెళ్ళిపోతే నాన్న నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? బావ నీ మీద బెంగతో తిండి తిప్పలు కూడా మానేశాడు. విన్నావు కదమ్మా, నటించకండి నాన్న. నాది నటన, నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. నిజంగా నేనంటే మీకు ప్రాణం అయితే తిరిగి నేను ఇంటికి రావాలంటే వెంటనే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పమ్మా. ముందే ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి, ఆ తర్వాతే నేను ఇంటికి వస్తాను. అది కూడా నేను ఒక్కదాన్ని కాదు, అక్కతో పాటు వస్తాను. అలా కాకుండా మళ్ళీ పోలీసుల్ని పంపడం లాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే అక్క నేను పేపర్కి ఎక్కాల్సి వస్తుంది. అది నీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదు. అమ్మా మాధవి. బై డాడ్. ఏమైంది బావా? ఆ ఊరికి చేస్తానన్న పనులన్నీ చేస్తే తప్పదనంటుంది, అదే దీన్ని కూడా పొల్యూట్ చేస్తుంటది. ఒండ్రి కాక్షి వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నువ్వెందుకు లేస్తావు? కూర్చో, నేను చూసి వస్తాను. నమస్కారం అండి. సర్వేశ్వరరావు ఎక్కడ? లోపలున్నారు. చూడు సర్వేశ్వరరావు, ఇక మన మధ్య తుపాకులతో పనిలేదు, తమలపాకులతో తప్ప. అర్థం కాలేదా? సంబంధం కలుపుకోవాలని వచ్చిన వాళ్లకు స్వాగతం చెప్పాల్సింది తుపాకులతో కాదు, తాంబూలాలతో. వాళ్ళను బయటకు పంపించు, మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. వచ్చిన వ్యవహారం చక్కబెడితే ఏకంగా హార్డ్ డ్రింక్స్తోనే మొదలు పెడదాం. అయితే చెప్పండి. చూడు సర్వేశ్వరరావు, నాకున్నది ఒకే ఒక కొడుకు, నీకున్నది ఒక్కగానొక్క కూతురు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాను. దానివల్ల నాకేంటి లాభం? మా అబ్బాయికి నువ్వు కట్నం ఇవ్వక్కర్లేదు. కట్నం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి 190 మంది క్యూలో ఉన్నారు. ఉండొచ్చు, కానీ అందులో నీకెదురు కట్నం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరుగా. ఎదురు కట్నమా? ఏంటది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను.
ఎలాగూ నీకు కొంతమంది ఎమ్మెల్యేలు ఫేవర్ గా ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకో 70 మంది ఎమ్మెల్యేలను నీకు నేనిస్తాను దాంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఈ ఉన్న సీఎం ని దించేయొచ్చు వెంటనే మా బావ సీఎం అయిపోవచ్చు బావ డీల్ చాలా బాగుంది ఓకే అనేసేయ్ నువాగు అంత పెద్ద ఛాన్స్ మీరు నాకెందుకు ఇస్తున్నారు ఇంకా కొంతమందిని కలుపుకొని మీరే సీఎం అవొచ్చుగా కరెక్టే నిన్నటి వరకు నేను అదే ఉద్దేశంతో ఉన్నాను కానీ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత వాడి కోసం నా రాజకీయ భవిష్యత్తును కొంత త్యాగం చేయదలుచుకున్నాను అయితే ఈ సంబంధం నాకు ఇష్టమే కానీ ఇందులో చిన్న తెరకాసు ఉంది ఏంటిది మా వాడంటే మీ అమ్మాయికి అసలు ఇష్టం లేదట పిచ్చి పిచ్చి వేషాలేస్తే మా డాడీతో చెప్పి జైల్లో పెట్టిస్తాను చా మాకు డాడీ లేరు మరి జైల్లో నుంచి బయటికి తీసుకురాటాను మరి మీ అమ్మాయిని ఒప్పించగలవా ఖచ్చితంగా ఒప్పిస్తాను నా మాట అంటే దానికి వేద గుడ్ అవును అమ్మాయిది కొత్తపాడలో ఉంది కొత్తపాడ అది వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది రెండు రోజుల్లో వస్తుంది సరే అయితే మంచిలో చూసి ముహూర్తం పెట్టుకుందాం రెండు రోజులు ముందు వచ్చింటే ఎంత బాగుండేది ఇప్పుడు అది వెళ్ళి ఆ ఊళ్ళో కూర్చొని రానంటుంది బావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ ఆఫర్ మాత్రం వదులుకోవడానికి వీల్లేదు తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు శాంతి లేదు నువ్వు సీఎం వెంటనే నాకు సాయం చేయాలి ఏంటది మర్డర్ చేస్తాను నా మీద కేసు లేకుండా చేయాలి వాడి సంగతి వదిలే ముందు నువ్వు అర్జెంటుగా రెండు ప్రొక్లైనర్స్ బుల్డోజర్స్ ట్రాక్టర్స్ ని రెండు లారీల నిండా జనాన్ని తీసుకుని ఆ రైడ్ గారు ఊరెళ్ళు అరే ఆ బాలేంట్రా దేవుడు నిజంగా మన ఊరికి దేవుడేరా ఆ సర్వేశ్వరరావు గారి ఇద్దరు కూతుళ్ళని తీసుకొచ్చేశాడు కదా దాంతో ఆ సర్వేశ్వరరావు గారికి మతిపోయి ఏం చేయాలో తెలియక మన ఊరికి చేస్తారన్న పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ వాళ్ళని పంపించేశాడు రా అట్టగా అయితే ఎన్నెల్లి ఈ ఇసు దేవుడు